హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ బసంతి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బసంతి కుకింగ్ ట్రెండ్స్. ఈరోజు వీడియోలో పన్నీర్తో సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ చేసి చూపిస్తానండి. చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది. డాబా స్టైల్ లాగా రోటీ, చపాతీ, బటర్ నాన్ వంటి వాటిల్లోకి చాలా బాగుంటుంది. ఎక్కువ మసాలా లేకుండా త్వరగా చేసుకునే ఈ కర్రీని ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసేయండి. ఫస్ట్ ఒక బౌల్ తీసుకుని అందులో పావు కప్పు పెరుగు వేసుకోవాలి. అందులో చిటికెడు పసుపు, 1 స్పూన్ సాల్ట్, 2 స్పూన్స్ కారం, 1 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ జీలకర్ర పొడి, 1 స్పూన్ గరం మసాలా వేసుకొని మొత్తం మిక్స్ అయ్యేటట్లు బాగా కలుపుకోవాలి. అంతా బాగా కలిసేలాగా కలుపుకున్న తర్వాత ఈ బౌల్ని పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ 200 నుండి 250 గ్రామ్స్ దాకా పన్నీర్ని తీసుకొని ఇలా గ్రేట్ చేసి పెట్టుకోవాలి. ఇలా గ్రేట్ చేసేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత స్టవ్ మీద ఒక బాండీ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్, 2 టేబుల్ స్పూన్స్ బటర్ వేసుకొని వేడి చేసుకోవాలి. బటర్ వేడైన తర్వాత అందులో 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని వేయించుకోండి. తర్వాత 1 కప్పు సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకొని వేయించుకోవాలి. ఈ ఉల్లిపాయ ముక్కలు మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి. ఇలా వేయించుకున్న తర్వాత అందులో సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి రెండింటిని వేసుకోవాలి. తర్వాత 1 టేబుల్ స్పూన్ సన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు కూడా వేసుకొని వేయించుకోండి. ఇవి కాస్త వేగిన తర్వాత అందులో 2 టేబుల్ స్పూన్స్ శనగపిండి వేసుకొని వేయించుకోవాలి. శనగపిండి మాడిపోకుండా అందులో ఉన్న పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. తర్వాత 1/4 కప్పు సన్నగా కట్ చేసుకున్న టమాటో ముక్కలు వేసుకొని కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకొని ఈ టమాటో ముక్కలు మగ్గించుకోవాలండి. టమాటో ముక్కలు మగ్గిన తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న పెరుగు మిశ్రమాన్ని వేసుకొని కలుపుకోవాలి. అంతా మిక్స్ అయ్యేటట్లు బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి 2 నిమిషాల పాటు వేయించుకోవాలి. మసాలా అంతా కూడా లైట్గా ఫ్రై అయిన తర్వాత ఆయిల్ అనేది ఇలా సపరేట్ అవుతుందండి. ఇప్పుడు ఒకసారి కలుపుకొని అందులో 1.5 కప్పు వాటర్ పోసుకోవాలి. గ్రేవీ కన్సిస్టెన్సీని బట్టి వాటర్ని పోసుకొని కలుపుకున్న తర్వాత బాయిల్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా తురుము పెట్టుకున్న పన్నీర్ని వేసుకొని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. తర్వాత అందులో 1 టేబుల్ స్పూన్ కస్తూరి మేతి వేసుకోవాలండి. నెక్స్ట్ అందులోనే 2 టేబుల్ స్పూన్ల ఫ్రెష్ క్రీమ్ లేదా పాల మేగడ వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు ఉప్పు ఒకసారి చెక్ చేసుకొని తక్కువైతే కనుక యాడ్ చేసుకొని కలుపుకోండి. ఇప్పుడు మూత పెట్టేసి మరొక 1 నిమిషం పాటు ఉడికించుకోండి. 1 నిమిషం అయిన తర్వాత చూడండి ఆయిల్ అనేది ఇలా సపరేట్ అవ్వాలన్నమాట. ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి.
అంతేనండి వెన్నలా కరిగిపోయే డాబా స్టైల్ పన్నీర్ బుర్జీ రెడీ. మరి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని టేస్ట్ రెసిపీస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. విల్ మీట్ అగైన్ ఇన్ అవర్ నెక్స్ట్ వీడియో. స్టే ట్యూన్డ్ టు బసంతి కుకింగ్ ట్రెండ్స్.